एपी तेलंगाण मध्य नील पंचायत की चेक पेटे प्रयत्न चेस्तुंदी गोदावरी नदी याजमान्य बोर्ड जून 10 लोगा डिटेल प्रोजेक्ट रिपोर्टलनु इव्वालनी रेंडु राष्ट्रालनु कोरिंदी त्वरलोने जरगनुन्न अपेक्स कौन्सिल समावेशंलो चर्चिंचाल्सिन अंशालनु वेंटने पंपालनी सूचिंचिंदी डीपीआर्लु अंदिन तर्वाते नील पंचायती निग्गु तेल्चालनी बोर्ड भाविस्तुंदी गोदावरी नदी नील वाटाल रेलू राष्ट्र बोर्ड को निवेदाई गोदावरी नदी पर तेलंगा अमु प्राजेक्ट निर्मित गोदावरी नदी याजमा बोर्ड को फिर्याद एपी सरकार नेपथ्य चैरम चंद्रशेखर अय्यर अद्यक्षतन बोर्ड सवेश शुक्रवार चर्चिशा की एपी नीति पारदल शाख प्रत्येक प्रधान कार्यदर्शि आदित्यनाथ दास इरीगेशन शाख मुख्य कार्यदर्शि रजत कुमार रे राष्ट्र ईएनसी इतर अधिकार हाजर రెండు రాష్ట్రాల అధికారులు బోర్డు ముందు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల డిపిఆర్లు జూన్ 10 లోగా సమర్పించాలని బోర్డు కోరింది. ద 9th మీటింగ్ ఆఫ్ ద గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వాస్ హెల్డ్ టుడే ఇన్ అ వెరీ కార్డియల్ మానర్. ద మ్యాటర్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ డిపిఆర్స్ బై ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వర్ డిస్కస్డ్. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ agreed to submit the DPRs of the new projects taken up by them on Godavari River for appraisal by GRMB and CWC and for sanction of the Apex Council. త్వరలోనే ప్రభుత్వాల అనుమతితో డిపిఆర్లు సమర్పిస్తామని బోర్డుకు తెలిపారు ఇరు రాష్ట్రాల అధికారులు. రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలకు బలం చేకూరేలా ఆధారాలు బోర్డుకి సమర్పించారు. 2014 జూన్ 2 తర్వాత నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ అభిప్రాయపడింది. ఈ కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపీ అధికారులు వాదించారని తెలుస్తోంది. ఏపీ వాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు తమ వాదనను బోర్డుకు వివరించారు. ఈ ప్రాజెక్ట్స్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఇవి అన్ని సమావేశంలో చర్చ జరిగింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ నుండి మేము చెప్పాము 967.14 TMC అలోకేషన్ ఇది ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. దీని ప్రకారం వి హావ్ గాన్ అండ్ యూటిలైజ్ ది వాటర్స్ విచ్ ఆర్ విదిన్ అవర్ పర్వ్యూ. అదేవిధంగా బచావత వార్డులో క్లాస్ 7 ప్రకారం మాకు హక్కు ఉంది టు యూజ్ ది గోదావరి బేసిన్లో ఒక ముఖ్యమైనది అంటే ప్రొవిజన్ ఏముంది ముఖ్యమైనది అంటే దాంట్లో అంటే ప్రొవిజన్ ఉంది ది బేసిన్ వాటర్స్ క్యాన్ బి అలోకేటెడ్ విద్ ఇన్ ది అలోకేషన్ యాజ్ డిసైడెడ్ బై ది స్టేట్. రెండు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డ్ డిపిఆర్లు ఇస్తేనే ఎవరి వాదన సరైందో తేల్చుతామని స్పష్టం చేసింది. త్వరలో సమావేశం కానున్న అపెక్స్ కౌన్సిల్కు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఎక్కడ టెలిమెట్రీ ఏర్పాటు చేయాలనేది గుర్తించేందుకు గోదావరి బోర్డు సభ్యుని నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీని నియమించాలని నిర్ణయించారు. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ అంశాన్ని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్టు బోర్డు తెలిపింది. కృష్ణా గోదావరి బోర్డు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉంది.